हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल ऑल राउंडर भार्गवी. नेनु इप्पुडु मीकु ई रूबिक क्यूब फस्ट लेयर सॉल्व चेयडम चूपिस्तानु. नेक्स्ट टू लेयर्स तर्वात वीडियोस लो चूपिस्तानु. सो मीकु ईजीगा अनिपिस्ते अर्थमै उंटे प्लीज सब्सक्राइब माय चैनल. फस्ट अयिते दीन्नि क्लम्सी चेसेस्तामंडि. क्लम्सी चेसेसाक एट्ला सॉल्व चेयालो चूद्दाम. इक चूडंडि, मोत्तं क्लम्सी चेसेसानु. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను గ్రీన్ కలర్ ఫస్ట్ ఇదంతా ఒక కలర్ వచ్చేలాగా గ్రీన్ కలర్ పెడదాం అనుకుంటున్నాను. వితౌట్ ఫార్ములా అండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ కొంచెం కష్టము. ఫస్ట్ ఇది టాప్లో ఉండేలాగా పెట్టుకోవాలి. ఇది టాప్లో ఉండేలాగానే పెట్టుకోవాలి. అటు ఇటు ఇట్లా ఇట్లా మార్చేకూడదు, ఇట్లానే పట్టుకోవాలి. తిప్పితే ఇలా తిప్పాలి, జస్ట్ అంతే. సో ఫస్ట్ గ్రీన్ కలర్ డాట్ ఉంది కదా, ఇప్పుడు ఇలాగా ప్లస్ వచ్చే విధంగా దీన్ని సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్లస్ వచ్చేయాలంటే ఇక్కడ ఆరెంజ్ గ్రీన్, అంటే ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ రావాలన్నమాట. నెక్స్ట్ వైట్ గ్రీన్, ఇక్కడ వైట్ గ్రీన్ రావాలి. అలాగా ఫస్ట్ సెంటర్స్ మ్యాచ్ చేయాలి. ఫస్ట్ ఈ సెంటర్ ఎక్కడ ఉందో ఎత్తుకుందాము. ఇదిగోండి, ఆరెంజ్ గ్రీన్ ఇక్కడ ఉంది. ఆరెంజ్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ ఆరెంజ్ ఇటు తీసుకురావాలి. సో ఫస్ట్ దీన్ని కిందకి ఇట్లా తిప్పుకుందాము. నేను లెఫ్ట్ రైట్ అని కూడా అనట్లేదండి, జస్ట్ మూవ్స్ ఎట్లా మూవ్ చేయాలో ఈజీగా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఆరెంజ్ ఆరెంజ్ యాడ్ చేసాం కదా, ఇక్కడ గ్రీన్ ఉంది. ఇప్పుడు ఈ గ్రీన్ని ఇలా పైకి తిప్పేద్దాం. చూసారు కదా, గ్రీన్ గ్రీన్, ఆరెంజ్ ఆరెంజ్. నెక్స్ట్ వైట్ గ్రీన్. వైట్ గ్రీన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదిగోండి, వైట్ గ్రీన్ ఇక్కడ ఉంది. సో ఈ వైట్ సెంటర్ మ్యాచ్ చేయాలి. వైట్ ఎక్కడుంది? వైట్ ఇక్కడ ఉంది. వైట్ సెంటర్ మ్యాచ్ చేయాలి. సో వైట్ని ఫస్ట్ ఇలా కిందకి దించాలి. ఇక్కడ మనం పెట్టింది మిస్ప్లేస్ అవుతుంది. సో తర్వాత మనం తిప్పినాక మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేసేయాలి. ఈ వైట్ని ఈ టేపు ఈ వైట్ సెంటర్కి మ్యాచ్ చేయాలి. దానికన్నా ముందర ఇది కిందకి తిప్పాం కదా, దాన్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకే, ఇదేం కదలలేదు. ఇప్పుడు ఈ గ్రీన్ వైట్ ఉంది కదా, దీన్ని పైకి తిప్పేసుకోవాలి. గ్రీన్ దగ్గరికి సెంటర్ మ్యాచ్ చేయాలి. ఇదిగోండి, గ్రీన్ 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 గ్రీన్, వైట్ వైట్. ఒక టూ కంప్లీట్ అయినాయి, ఇంకా టూ సెంటర్స్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఎల్లో ఒక గ్రీన్ ఉంది. ఎల్లో ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ ఎల్లో సెంటర్ని ఎల్లో సెంటర్ దగ్గర మ్యాచ్ చేయాలి. సో దానికోసం ఈ ఎల్లోని కిందకి టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకొని ఎల్లో దగ్గర తెచ్చుకుందాం. ఎల్లో దగ్గర తెచ్చుకున్నాం కదా, ఇది ఇలా పెట్టేసేసి దీన్ని పెట్టుకుంటే టర్న్ అయింది. ఓకే, దీన్ని ఇప్పుడు ఇలా గ్రీన్ గ్రీన్కి మ్యాచ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇది మిస్ పక్కకి తిప్పాం కదా, సో దాన్ని మళ్ళీ తిరిగి దాని ప్లేస్లో తీసుకొచ్చేయాలి. ఇలా అన్నమాట, ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్ గ్రీన్, ఎల్లో ఎల్లో గ్రీన్ గ్రీన్, వైట్ వైట్ గ్రీన్ గ్రీన్. ఇక మిగిలిన దానిలో రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్ పెట్టాలి. రెడ్ గ్రీన్ సెంటర్ ఎక్కడ ఉంది చూసుకోవాలి. ఇది అటు ఇటు తిప్పకూడదు, మనం కన్ఫ్యూజ్ అవుతాము. ఇట్లానే తిప్పుకోవాలి. ఇక్కడే ఉంది ఈజీ, రెడ్ గ్రీన్ ఇక్కడే ఉంది. సో దాన్ని ఇలా జస్ట్ ఇలా టర్న్ చేసేసుకుంటే మనకి ప్లస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్నర్స్. ఇప్పుడు సెంటర్ అనే సరికల్లా టూ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్నర్స్ అనే సరికల్లా త్రీ కలర్స్ యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, త్రీ కలర్స్, గ్రీన్ వైట్ రెడ్, అంటే ఈ కార్నర్లో గ్రీన్ వైట్ రెడ్ ఇలా యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, గ్రీన్ వైట్ రెడ్ ఎక్కడ ఉందో చూడండి, గ్రీన్ వైట్ రెడ్ కార్నర్ ఇక్కడ ఉంది. గ్రీన్ వైట్ రెడ్ కార్నర్ ఇక్కడ ఉంది, కానీ యాక్చువల్లీ ఇది ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. సో ఫస్ట్ దీన్ని కిందకి ఇలా టర్న్ చేసుకొని ఓకే ఇదిలా సైడ్ తిప్పేసుకుందాము. తిప్పుకొని దీన్ని పైకి ఇట్లా పెట్టేసుకో. మళ్ళీ దీని ప్లస్ ప్లస్ మార్చకూడదు. ఓకే, ఇక్కడ గ్రీన్ రెడ్ వైట్, ఈ ప్లేస్ ఎక్కడ పెట్టాలి?
చూసుకోండి ఇక్కడ పెట్టాలన్నమాట సో దీని ఎదురుగుంటా ఫస్ట్ దీని తెచ్చుకుందాం ఓకే గ్రీన్ రెడ్ వైట్ గ్రీన్ రెడ్ వైట్ అర్థమవుతుందండి సో దీన్ని దీని ఎదురుగుంటా తెచ్చుకున్నాం కదా దీని ఇలా రైట్ కి తీసుకొని దీని కిందకి దించి ఈ రెండు యాడ్ చేసి దీని ఇలా పైకి పెట్టేసుకోండి ఇక్కడ చూడండి ग्रीन रेड वाइट करेक्ट प्लेस लो सेंटर कॉर्नर प्लेस इलाने मिगता कॉर्नर्स प्लेस इक चूँगी वाइट ग्रीन ऑरेंज का वाइट ग्रीन ऑरेंज इकड़ प्लेस इधर वाइट ग्रीन ऑरेंज इक प्लेस सो दीडे कवाल इला ఇలా టర్న్ చేసుకొని దీని పక్కకి తీసేసుకొని ఇట్లా పెట్టేసుకోండి ఇది కదా ఇలా అన్నమాట ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక ప్లేస్ అయిపోయింది దానంతటే ఇక్కడ చూడండి పైకే ఉంచుకోవాలి అటు ఇటు తిప్పితే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము నెక్స్ట్ ఇది కిందకు ఉంది కింద వైపుకి వెళ్ళిపోయింది గ్రీన్ ఆరెంజ్ వైట్ అనేది కిందకి వెళ్ళిపోయింది సో దీన్ని ఫస్ట్ మనం ఇది ఇటు వైపు రావాలి అంటే దీని కిందకి ఇలా తిప్పాలి ఇలా తిప్పి ఇప్పుడు ఇది కిందకి వెళ్ళింది కదా దీన్ని పక్కకి తిప్పండి ఇలా తిప్పి రౌండ్ చేసి ఇప్పుడు దీన్ని మిస్ ప్లేస్ చేశాం కదా మళ్ళీ దాని ప్లేస్ లో 3 దాని ప్లేస్ లో పెట్టేసేయండి ఇప్పుడు సైడ్ కి వచ్చింది అంటే కింద ఉంటే మనకి ఇక్కడ పెట్టడం కుదరదు కాబట్టి దీని సైడ్ తెచ్చుకున్నాం అన్నమాట ఇప్పుడు దీన్ని దీని ఎదురుగుంటా పెట్టుకుందాం ఒక చూడండి ఇదిగోండి దీని ఎదురుగుంటా తెచ్చుకున్నాం కదా సో దీన్ని ఇలాగా ఇలాగా ఓకే సెట్ అయిపోయింది కదా గ్రీన్ ఆరెంజ్ వైట్ ఇంకొకే ఒక కార్నర్ మిగిలింది ఈ కార్నర్ కరెక్ట్ గానే ప్లేస్ అయ్యింది గానీ కరెక్ట్ గా టర్న్ అవలేదు సో దీని టర్న్ చేసుకున్నా టర్న్ చేయడం తెలుసు కదా దీని ఇలా కిందకి దించి ఇలా సైడ్ అని ఓకే ఇదిలా పైకి అంటమే ఇప్పుడు ఏమైంది అడుగు కెలిపోయింది ఇందాక చేసిన మెథడ్ దీన్ని ఇలాగే ఫాలో అవ్వాలి సో దీన్ని ఇట్లా కిందకి టర్న్ చేసుకొని ఇది ఇప్పుడు అడుగు కెళ్ళింది కదండి దీని ఇలా పక్కకి సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ వీట్ ప్లేస్ మార్చకూడదండి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి తిప్పుకొని మళ్ళీ త్రీ వాట్ ప్లేస్ లో వాట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది దీని సో ఇది తెలుసు కదా సెంటర్ ఇది ఎక్కడ ఉందో అక్కడ ప్లేస్ చేసుకొని తర్వాత ఇలాగ పెట్టుకునే విధంగా సైడ్ కి తిప్పుకొని దీనికి అటాచ్ చేసుకుంటే అంతే ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది सो मीकु ईजीगा अनिपिस्ते मीकु अर्थमैंदि अनुकुंटे ना चैनल सब्सक्राइब चेसुकोंडि नेक्स्ट टू लेयर्स कूडा इट्लाने चूद्दरु गानी सो फस्ट लेयर चूसारा त्री कलर्स विथ सेंटर्स तो मैच चेसाम सो थैंक यू फर् वाचिंग